వార్తలు సమర్పిస్తున్న వారు శ్రీ శివదుర్గా జ్యోతిష్యాలయం గురూజీ అర్జున్ కోయరాజు గారు. ఒక్కసారి ఈ గురూజీ గారిని సంప్రదించి చూడండి, మీ యొక్క ఎటువంటి సమస్యకైనా శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. ఓటరు నమోదుకు 100% ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎంపీడీఓ ఉమాదేవి అన్నారు. మెదక్ జిల్లా రామాయణపేట పట్టణంలో ఎంపీడీఓ కార్యాలయంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున వచ్చే నెల నవంబర్ 30న ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎంపీడీఓ ఉమాదేవి అధ్యక్షతన జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రండి అందరం ఓటేద్దాం, 100% పోలింగ్ సాధిద్దాం, మన మెదకు సీమను గెలిపిద్దాం అనే కార్యక్రమంపై ఎంపీడీఓ కార్యాలయంలో అవగాహన కల్పించారు. వచ్చే నవంబర్ 30న జరిగే పోలింగ్పై అధికారులకు సూచనలు సలహాలు ఇస్తూ ఓటరు నమోదుకు 100% ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎంపీడీఓ ఉమాదేవి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల అధికారులు, బిఎల్ఓలు, మున్సిపల్ సిబ్బంది, వార్డ్ ఆఫీసర్స్ తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్ యూ అండి ఈ ప్రోగ్రామ్కి వచ్చి వింటున్నందుకు. ఒకటేంటంటే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ మనం చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఓటర్ అవేర్నెస్, మనము ఓటు హక్కుని అందరికి కూడా చెప్పాలి. ఇప్పుడు మనం ఇక్కడ విన్న ఏదైతే ఉందో ఇది అందరికి కూడా మనం చెప్పాలి. ఏం చెప్పాలంటే ఖచ్చితంగా ఓటు హక్కు ఉన్న వాళ్ళందరూ కూడా ఓటు వేయాలి. వేయాలా వేయద్దా అది మనం చెప్పాలి. ఏంటంటే ఓటు హక్కును వినియోగించుకున్నప్పుడే మనకి మంచి ప్రజాస్వామ్యం వస్తుంది. సో మంచి ప్రజాస్వామ్యం వస్తేనే రేపు మనకి మంచి భవిష్యత్తు ఉంటుంది. సో అందరు కూడా 100% ఓటింగ్ చేయాలి. అందరు కూడా మన ఎస్ఎచ్ ఉమెన్లకు కానీ ఎవరికైనా మెన్ ఉమెన్ అందరికి కూడా మీరు చెప్పాలి. కొత్తగా ఓటు నమోదు చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ కూడా మీరు ప్రోత్సహించి ఓటర్ బూత్కి పోలింగ్ స్టేషన్ తీసుకెళ్ళి వాళ్ళు ఓటు వేసుకునేందుకు వాళ్ళకి మనము సౌకర్యాలు కల్పించాలి. ఇక్కడ చాలామంది బిఎల్ఓస్గా చేస్తున్నారు, బిఎల్ఓస్ కూడా మీరు అన్ని మీ పిఎస్లలో వెళ్ళి వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వండి, అమ్మా ఓటు వేయమని చెప్పండి. కొంతమంది నిర్లక్ష్యంగా ఓటు వేయరు, ఆ రోజు ఏదో పని ఉంది, ఏదో పెళ్ళుంది, అది ఉందని వెళ్తారు. అట్లా కాకుండా ఏది ఉన్నప్పటికీ కూడా పోస్ట్పోన్ చేసుకొని వాళ్ళు ఓటు వేస్తున్నట్టు చూడాలి. మన మెదక్ జిల్లా కలెక్టర్ గారు ఏం చెప్పారంటే మన మెదక్ జిల్లా 3rd ప్లేస్లో ఉంది లాస్ట్ ఇయర్ ఓటర్లో అని చెప్పారు. ఈసారి మన మెదక్ జిల్లాని ఓటింగ్లో మనము 1st ప్లేస్లో పెట్టాలి. సో 100% ఓటింగ్ వేయించాలి. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఓటర్లు, అధికారులు, పత్రికా సోదరులు, ఓటర్ మహాశయులందరికీ జిల్లా ఎన్నికల అధికారి పక్షాన స్వాగతం తెలియజేస్తూ, మరి ఇక్కడ మనం ఒక 2-3 అంశాలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకుపోతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర శాసనసభ సాధారణ ఎన్నికలు నవంబర్ 30వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో ఒకే దశలో భారత ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. మరి ముఖ్యంగా మన జిల్లాలో గత 3 నెలల వ్యవధిలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క వ్యక్తి ఓటరుగా నమోదు చేసుకునే విధంగా వినూత్నమైనటువంటి కార్యక్రమాలు గౌరవ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో ఏర్పాటు చేశాం. మరి దాని ఫలితంగా దాదాపుగా అందరూ కూడా 18 సంవత్సరాలు నిండిన వారు ఓటర్గా నమోదు చేసుకోవడం జరిగింది. మరి భారత ఎన్నికల సంఘం యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యాలు ఒక 3 ఉన్నాయి. నంబర్ 1, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటర్గా నమోదు చేసుకోవాలి. నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరూ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా నిష్పక్షపాతంగా, నిర్భయంగా, ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా వారు ఓటు హక్కును వినియోగించుకోవాలి. మరి ఆ దిశగా మన జిల్లాలో 100% పోలింగ్ అయ్యే లక్ష్యంగా గౌరవ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా 2 నియోజకవర్గ పరిధుల్లో అనేకమైనటువంటి కార్యక్రమాలను మనం చేపట్టడం జరుగుతుంది. ఒక స్వీట్ మొబైల్ వెహికల్ ఉంది, కళాజాత ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇక్కడ ఈరోజు ఏర్పాటు చేసినట్లు ప్రతిజ్ఞ ఉంది. మరి ఇలాంటి అన్ని కార్యక్రమాల యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే తప్పనిసరిగా మన జిల్లాలో 100% పోలింగ్ లక్ష్యంగా మనమందరం కృషి చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇంకా మీకు ఒక సిబిసి ల్యాబ్ అనేటువంటిది కూడా తీసుకురావడం జరిగింది. ఎక్కడైనా ఎవరైనా ప్రలోభాలకు గురి చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్లయితే మీరు సిబిసి ల్యాబ్ ద్వారా కూడా కంప్లైంట్ చేయవచ్చు. ఆ కంప్లైంట్ ఎవరు చేశారనేటువంటి విషయం కూడా ఎవరికి తెలియదు, దాన్ని
అలాంటి యాప్ను ఎన్నికల సంఘం ఇచ్చింది కాబట్టి దాన్ని మనం అందరం ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో దానికి మీ వంతు సాయంగా ఖచ్చితంగా 100% ఎలక్షన్ కావాలి, పీస్ఫుల్గా కావాలి.